पितामह पत्रीजी 24/4/2021 तेदीन వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం పిరమిడ్ వ్యాలీ పవిత్రులైన త్రిమూర్తులు దేవుని రాజ్యం హార్వెల్ డబ్ల్యూ పర్సివల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు దేవుని రాజ్యం అని ఏదైతే పిలువబడుతుందో అది ఒక పరిశుద్ధమైన మానసిక వాతావరణం దేవుని రాజ్యం మన లోపలనే ఉంది ఎవరైతే శరీరం నుండి అనుభూతిని వేరు చేసి తద్వారా తనదైన మానసిక వాతావరణంలో ఉంటూ శరీరం ద్వారా కలిగే బాధలు మరియు ఆనందాలలోని మార్పులకు చలించకుండా ఉంటారో వారు మాత్రమే ఆ దేవుని రాజ్యం యొక్క అనుభవాన్ని పొందుతారు అతను శరీర స్పృహలో ఉండడు దేవుడు త్రిమూర్తి తత్వానికి అనుగుణంగా సరిపడే విధంగా ఉంటాడు తండ్రి బుద్ధికి సంబంధించిన భాగం కుమారుడు అతీంద్రియ భాగం వారినే కర్త అంటారు పవిత్రాత్మక ఒక మానసిక భాగం దానినే ఆలోచనాపరుడు అని అంటారు అప్పుడు కర్త భౌతిక శరీరాన్ని మరణం నుండి రక్షించేవాడుగా ఉంటూ దాన్ని సంపూర్ణంగా అమరత్వం పొందిన శరీరంగా తయారు చేస్తాడు ప్రకృతిలో కర్తయే నిజమైన సృష్టికర్త అతను ప్రకృతి దేవతల వెనుక ఉండి ఆలోచన ద్వారా వాటిని సృష్టించడానికి స్థితి అందించడానికి లయం చేయడానికి కారణమవుతాడు శ్రీ సుభాష్ పత్రిజీ గారు థాంక్యూ